హాయ్ అండి, అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? మేమైతే బాగున్నాము, మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఫస్ట్ టైం కనుక మా ఛానల్ చూస్తే ప్లీజ్ మా ఛానల్ కాస్త సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే షేర్ చేయండి. అలాగే ప్లీజ్ ఫ్రెండ్స్, లైక్ అయితే ఎవరు ఇవ్వట్లేదు. ప్లీజ్ ఫ్రెండ్స్, చిన్న రిక్వెస్ట్, లైక్ ఇస్తే ఏంటంటే వీడియో అనేది ఇంకొంచెం ముందుకు వెళ్తుంది. ఫ్రెండ్స్, మనం కష్టపడ్డ కాడికి ఒక ఫలితం అనేది ఉంటుంది, కాబట్టి చిన్న రిక్వెస్ట్ లైక్ అయితే ఇవ్వండి ఫ్రెండ్స్. లైక్ ఇస్తే ఏంటంటే ఇంకొంచెం ముందుకు వెళ్తుంది, ఇంకొందరికి షేర్ అవుతుంది, అలాగే యూట్యూబ్ కూడా ఇంకొందరికి రికమెండ్ చేస్తుంది అనమాట. ఇప్పుడైతే వీడియోలోకి వెళ్ళిపోదాం. ఈ వీడియో వచ్చేసి నిన్న నైట్ అనమాట. నిన్న నైట్ అంటే ఎగ్జాక్ట్గా టైం వచ్చేసి 6:30 అట్లా వంట అయితే స్టార్ట్ చేశాను. పిల్లలకైతే ఈవినింగ్ పూట కొంచెం ఏం చేశానంటే 5:30 పిల్లల పాప వచ్చే వరకు నిన్న తనకి పకోడీ వేసి ఇచ్చానన్నమాట. అయితే వాళ్ళు తిన్న తర్వాత ఇక కర్రీ కూడా ప్రిపేర్ చేసేద్దాము, మళ్ళీ టైము ఎందుకనేసి అలాగే కంటిన్యూ చేసేసానమాట. 6:30 అలా ఎగ్స్ పెట్టేశాను, గుడ్లు అయితే ఉడుకుతున్నాయన్నమాట. మేము ఉండే 4 మెంబర్స్ కాబట్టి 4 గుడ్లు అయితే పెట్టేసి ఉడికించాను. ఉడికించి దాంట్లో సాల్ట్ వేసుకున్నాం అనుకోండి పొట్టు తొందరగా వెళ్తుంది అనమాట, అందుకనేసి సాల్ట్ వేసి గుడ్లు అయితే ఉడికించి పెట్టాను. ఆ గుడ్లు ఉడికే లోపు మీకైతే బయటైతే చూపిస్తున్నాను, చూసారు కదా ఎంత బాగుందో. మా కాలనీ అయితే చాలా బాగుంటుందండి, చాలామంది వాకింగ్కి వెళ్తారు. నేను ఇంకా అక్కడ చూపించలేదు కానీ వాకింగ్కి వెళ్తారు. టైం వచ్చి 7 అలా అవుతుంది కదా, ఇంక ఎక్కడికైనా వాకింగ్ ఇంకా ఆ టైంలో కూడా వాకింగ్ వస్తూ ఉంటారు అనమాట. చాలా బాగుంటుంది, సైలెంట్గా ఉంటుంది, బాగుంటుంది ఏరియా అనేది. తర్వాత వచ్చేసి లోపలికి వచ్చిన తర్వాత ఎగ్స్ ఉడికే లోపు ఇక్కడైతే 2 టమాటాలు 1 ఉల్లిపాయ అయితే కట్ చేసుకున్నాను. ఎందుకంటే ఇప్పుడు నేను పులుసు పెడతాను కాబట్టి కొంచెం గ్రేవీ కోసం అనేసి నేను ఉల్లిపాయలు టమాటా అయితే కట్ చేశాను. తర్వాత వచ్చేసి ఇక్కడ ఎగ్స్ అయితే ఉడికిపోయాయి కదా, పొట్టు తీసేసి ఇందులో ఆయిల్ ఉండే ఆయిల్ని సపరేట్ చేశాను అనమాట. సపరేట్ చేసి అందులో కొంచెం ఆయిల్ వేసేసి ఫస్ట్ అయితే ఎగ్స్ని అయితే కొంచెం ఫ్రై చేస్తాను. చాలామంది ఉప్పు కారం పసుపు వేస్తారు కదా, నేను ఉప్పు కారం ఏమి వేయను, కొంచెం పసుపు వేసేసి కొంచెం ఫ్రై చేస్తానన్నమాట. ఫస్ట్ వేసినప్పుడు అయితే ఎందుకు వేయిస్తున్నావు అన్నట్టుగా బాగా చిటపటలాడాయి అనమాట. అంటే అప్పుడే వాటర్ నుంచి వేసాను కదా, బాగా చిటపటలాడాయి అనమాట. కొంచెం పక్కన జరిపి మళ్ళీ అయితే ఈ పూర్తిగా అయితే వేయిస్తున్నాను. కొంచెం ఇట్లా వేయిస్తే తింటప్పుడు కూడా టేస్ట్ బాగుంటుందండి, చప్పదనం అనేది ఉండదన్నమాట. ఫస్ట్లో నాకు తెలియక నేను అలానే వేసేదాన్ని, కొన్ని వీడియోలు ఫాలో అవుతుంటే నాకు కూడా అర్థమైంది అనమాట. ఇట్లా వేయిస్తే మనం తింటప్పుడు కొంచెం కమ్మగా ఉంటుంది అనేసి ఎగ్స్ కూడా వేయించి పక్కన పెట్టాను కదా అదే బాండిలో. అయితే ఇప్పుడైతే నేను ఉల్లిపాయలు టమాటాలు అయితే బాగా వేయించిన తర్వాత అవి మిక్స్ పట్టుకుంటాను అనమాట. ఇదే గ్రేవీ కోసము 2 టమాటాలు మీడియం సైజు, 1 పెద్ద ఉల్లిపాయ అయితే తీసుకున్నాను. ఇది గ్రేవీ అయితే బాగుంటుంది అనమాట. అయితే నేను ఇప్పుడు వేసేది స్టవ్ మాత్రం చాలా సన్నగా వస్తుంది అనమాట, ఒక సైడు దాంట్లోనే తీరిగ్గా వేగుతాయి అనేసి దాంట్లో వేసాను. ఇంకొక సైడ్ అయితే రైస్ అయితే పెట్టాను అనమాట, రైస్ అయితే కూడా అయిపోయింది. నేను 2 విజిల్లకు డెక్క పెట్టాను, రైస్ కూడా అయిపోయింది. ఆల్మోస్ట్ నేను చింతపండు కూడా పిసికి పక్కన పెట్టానమాట, తొందరగా అవుతుంది అనేసి అవి వేగేలోపు ఇక్కడైతే టమాటాలు ఉల్లిపాయలు కూడా వేగిపోయాయి అనమాట. ఇప్పుడైతే నేను చల్లారిన తర్వాత మిక్స్ అనేది పట్టుకుంటాను, దాంట్లో ఏమి వేయట్లేదండి, ఓన్లీ ఉల్లిపాయలు టమాటాలు అనమాట. మనము కొంచెము మసాలాగా కావాలి అనుకుంటే అల్లము వెల్లుల్లి మళ్ళంటే మనకు ఇవి ఉంటాయి కదా కోల్ గరం మసాలా, అవి కూడా వేసి మిక్స్ పట్టుకున్నాం అనుకోండి మంచి మసాలా గ్రేవీ సూపర్గా ఉంటుంది అనమాట. నేను ఏంటంటే పిల్లలు తింటారు కాబట్టి అంత ఘాటుగా అంత ఫ్లేవర్ ఇప్పుడు ఏం నైట్ అవసరం లేదనేసి వేయలేదు. మనము ఈ గ్రేవీ కర్రీ దేనికంటే వేరే దానికి కూడా ఉపయోగపడుతుందండి. అంటే మనము చిన్న చిన్నగా చేస్తాం కదా కర్రీస్, పన్నీరు అలాంటి దానికి అలా వేసుకున్నాం అనుకోండి టేస్ట్ బాగుంటుంది అనమాట. ఇప్పుడైతే కర్రీ అయితే ప్రిపేర్ చేస్తున్నాను. అదే బాండిలో కొంచెం ఆయిల్ వేసుకున్నాను, ఆయిల్ వేసుకున్న తర్వాత జీలకర్ర వేసాను. ఆవాలు అయితే ప్రజెంట్గా అయిపోయాయి అనమాట, అందుకే వేయలేదు. తర్వాత వచ్చేసి చూసారు కదా నేను ఏ మసాలా దినుసులు వేయలేదు, కొంచెం కరివేపాకు వేసిన తర్వాత మిక్స్ పట్టుకున్నాం కదా ఈ పేస్ట్ అంతా అందులో వేసేసుకోవాలి. ముందే మనం వేయించి పెట్టాం కాబట్టి టైం ప్రాసెస్ అన్నది ఎక్కువ ఏం పట్టదు అనమాట. దీన్ని ఎక్కువగా ఆయిల్లో వేయించవలసిన అవసరం కూడా ఉండదు. కొంచెం వేగిన తర్వాత దాంట్లోనే పసుపు అల్లం వెల్లుల్లి పేస్టు తర్వాత ఉప్పు కారం వేసేసుకొని చింతపండు పులుసు పోసేసుకున్నాం అనుకోండి టేస్ట్ మనకు మరిగేటప్పుడే తెలిసిపోతుంది అనమాట. ఆ టేస్ట్ అనేది చాలా మంచిగా వస్తుంది ఫ్లేవరు. ఇప్పుడైతే చూసారు కదా నేను పసుపు వేసాను, తర్వాత ఉప్పు కారం అయితే వేసుకుంటాను. కారం ఉప్పు మీరు సరిపడంత వేసుకోండి, నేనైతే 1 స్పూన్ కారం అయితే వేస్తాను. మా ఇంట్లో కారం చాలా తక్కువ అనమాట. మా బాబాయ్ అయితే చికెన్ మటన్కు కారం ఉన్నా తింటాడు, కానీ కొంచెం తనకు నచ్చిన కర్రీలో కారం ఎక్కువైంది అనుకోండి ఇక మాకు అక్కడ చుక్కలు చూపిస్తాడనమాట, నాకు అసలే వద్దు ఇది బాగాలేదు, నాకు నచ్చిన దాంట్లో అయినా కారం ఉప్పు ఎక్కువ వేసావు అనేసి
అంటే వాడికి నచ్చదు కాబట్టి తినొద్దని ఒక ఉద్దేశంతో ఏదో ఒక వంకలు పెడతా ఉంటాడు అనమాట. అదే వాడికి నచ్చిన కర్రీస్ ఉన్నాయనుకోండి, కారమైనా సరే అసలు ఊపుకుంటేనే తినేస్తాడు. అట్లా ఉంటారనమాట పిల్లలతోని. తర్వాత వచ్చేసి ఇక్కడ ఉప్పు కారం వేసిన తర్వాత చింతపండు పులుసు అయితే వేసాను. చింతపండు పులుసు మీకు నచ్చినంత వేసుకోండి, పులుపు ఎక్కువ తిన్న వాళ్ళు ఎక్కువ వేసుకోండి, తక్కువ తిన్న వాళ్ళు తక్కువ వేసుకోండి. నేనైతే మీడియం అయితే వేసుకున్నాను, ఎందుకంటే మత చింతపండు అనేది చాలా పుల్లగా ఉంటుంది అనమాట. తర్వాత వచ్చేసి తగినన్ని వాటర్ అయితే వేసుకున్నాను. తర్వాత వచ్చేసి ఇక్కడ ఎగ్స్ అయితే వేసేసి మూత పెట్టేసి ఒక 5 మినిట్స్ మగ్గించామనుకోండి, మరుగుతున్నప్పుడే మనకు ఆ ఫ్లేవర్ అన్నది బాగా తెలుస్తుంది అనమాట. ఇది చాలా టేస్ట్ అయితే ఉంటుందండి. చెప్తున్నాను కదా సేమ్ చేపల కూర ఫ్లేవరే వస్తుంది గ్రేవీ అయితే. మీరు చూడండి, ట్రై చేయండి. నేను ఇంక దీంట్లో ఏ మసాలా దినుసులు కూడా వేయలేదు. లాస్ట్కు మెంతులు, జీలకర్ర, ధనియాలు ఒకేసారి మిక్స్ పట్టుకున్న పొడిని మాత్రమే వేసాను. అది స్కిప్ అయిపోయినట్టుంది, అది ఒక్కటి మాత్రమే వేశారనమాట. ఎందుకంటే పులుసులో ఉన్నప్పుడు కొంచెం మెంతులు, జీలకర్ర ఆ పొడి వేస్తే టేస్ట్ బాగుంటుంది కాబట్టి అదొక్కటే వేసానమాట. తర్వాత చూసారు కదా కర్రీ అయితే మరిగిపోయింది. ఇప్పుడు కొంచెం మనం దించేటప్పుడు కొత్తిమీర వేసేసుకొని దింపేసుకున్నాం అనుకోండి, కర్రీ అయితే రెడీ అయిపోయింది అనమాట. ఎమ్మి ఎమ్మి టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి. మీరు ట్రై చేయండి, ట్రై చేసి ఎలా వచ్చింది కూడా నాకు కామెంట్ చేయండి. చాలా బాగుంటుంది కర్రీ అయితే. పిల్లలు ఒక్కసారి చూస్తే ఇంకోసారి చేయమంటారు. మా బాబాకి అయితే ఇది బాగా ఇష్టం అనమాట. తర్వాత కర్రీ అయ్యి పక్కన పెట్టేసి నేనైతే కొంచెం మార్కెట్కి అయితే వెళ్ళానమాట. ఎందుకంటే పచ్చిమిర్చి లేవు, నేను సాటర్డే మార్కెట్లో పిల్లలతో వచ్చి మర్చిపోయి వచ్చేసానమాట. అందుకనేసి పచ్చిమిర్చి తీసుకొని వచ్చాను. నేను వచ్చేసరికి అంటే పిల్లలు అయితే బయట ఆడుకుంటున్నారు అనమాట, వాళ్ళ హోంవర్క్ అయితే అయిపోయింది. వాళ్ళకైతే ఇప్పుడు అన్నం పెట్టాలి. 1/2 కిలో పచ్చిమిర్చి 30 రూపీస్ అంట అండి. మార్కెట్లో అయితే 60 రూపాయల కేజీ అన్నారు. సరేలే తీసుకుందాం అనుకున్నా, మా పిల్లలు అది ఇది మాట్లాడేసరికి మర్చిపోయి వచ్చేసాను అనమాట. మళ్ళీ మార్నింగ్ వెళ్ళి పొద్దున అంత పొద్దున మళ్ళీ నాకు టైం వేస్ట్ అనేసి వెళ్ళి తీసుకొచ్చాను. ఇప్పుడైతే మళ్ళీ దోశకు నానబెట్టాను అనమాట. పచ్చిమిర్చి లేవు, మర్చిపోయాను అనేసి మళ్ళీ వెళ్ళి పచ్చిమిర్చి తీసుకొచ్చాను. ఎందుకంటే పొద్దున టైం అనేది ఉండదు, ఎందుకంటే పిల్లలకి 8 కల్లా నేను 7:30 కల్లా టిఫిన్ లంచ్ అన్నీ రెడీ చేసి పెట్టేస్తాను. వాళ్ళు 7:30కి తింటే 8 వరకు అనమాట మెల్లిగా తింటారు కాబట్టి మళ్ళీ పొద్దున టైం ఉండదు అనేసి పోయి తీసుకొని వచ్చాను. పిల్లలైతే నేను బయటకన్నా లేదో మంచి బయట ఆట పెట్టేసారు, హోంవర్క్ కంప్లీట్ చేసినట్టున్నారు, ఆట పెట్టారు. కొంచెంసేపు ఆడుకుని రాని వాళ్ళకైతే అన్నం అయితే పెట్టేయాలి. ఇప్పుడైతే దోశ పిండి అయితే పట్టేస్తాను, అలా వచ్చే వరకు దోశ పిండి పట్టేసి తర్వాత మిగతా పనులు అయితే చేస్తానమాట. ఎందుకో దోశ పిండి, ఇడ్లీ పిండి ఫ్రిడ్జ్లో స్టోరేజ్ ఉందనుకోండి, మనకు టిఫిన్కి ఆలోచించాల్సిన అవసరం ఉండదు. లేకపోతే మార్నింగ్ లేవగానే టిఫిన్ కోసం ఆలోచించాల్సి వస్తుంది. ఇక నుంచి ఏం చేద్దాం అనుకుంటా అంటే, నేను ఎప్పుడు ఇడ్లీ పిండి అయిపోగానే దోశ పిండి, ఇడ్లీ పిండి అయిపోగానే ఇడ్లీ పిండి ఎక్కువ పెట్టాను. ఒక 2 డేస్ అంతే, 2 డేస్ కూడా తినరనమాట, 2 డేస్ కంపల్సరిగా పెడతాను. కొంచెం మిగిలితే పురుగులు వేస్తాను కానీ 2 డేసే. దోశ పిండి ఉంటే మాత్రం కంపల్సరిగా వారం చేస్తానమాట, అంతగా నానబెడతాను. ఒకవేళ పిల్లలు ఈవినింగ్ కూడా తిన్నారనుకోండి, అది వారం కూడా కాదు, ఒక 4 డేస్ అవుతుంది, 3 డేస్ అయిపోతుంది అనమాట. అట్లా ఉంటుంది. అందుకనేసి ఇక్కడ నుంచి దోశ పిండి, ఇడ్లీ పిండి స్టోరేజ్ చేసి పెట్టుకోవాలి పిల్లలు ఈవినింగ్ రాగానే. ఎందుకంటే పాపకు 5:30 అవుతుంది అనమాట, తనకు 5:00 ఇప్పుడు ఇంటికి వచ్చేసరికి అంటే వ్యాన్ కూడా లేట్గా వస్తుంది, 5:36 అవుతుంది కదా. పాపం తను తినేది మధ్యాహ్నము 1 గంటకి, అప్పటి వరకు అంటే ఆకలి అయిపోతుంది. ఏదో చిన్న బిస్కెట్ అస్సలే తినదు ఆమె బిస్కెట్, మళ్ళీ ఇంకేంటి ఏదో చాక్లెట్ తింటుంది అప్పుడే ఆకలి వేసింది అంటుంది. మళ్ళీ 8 వరకు అసలు అన్నమే తిన్నారు కదా. అందుకనేసి ఈవినింగ్ దోశ పిండి, ఇడ్లీ పిండి స్టోరేజ్ పెట్టుకున్నాం అనుకోండి, ఇడ్లీలు వేసిచ్చిన దోశ వేసి తింటారు. అందుకనేసి దోశ పిండి అయితే ఇప్పుడు నానబెట్టి ఉంచాను అనమాట, మిక్స్ అయితే పడతాను. ఇక్కడ నుంచి అట్లా ఫ్రిడ్జ్లో పెట్టుకున్నాం అనుకోండి బాగుంటుంది. అదే 20 రూపీస్ 30 రూపీస్ తీసుకెళ్తున్నారు, అది ఎంత కొంత వస్తుంది, మళ్ళీ 1 అవర్ కూడా ఆగరు, మళ్ళీ ఆకలి వేసింది అంటాను. అందుకనేసి దోశ పిండి అయితే పట్టి పెట్టాలి. వీడియో అయితే కంటిన్యూ అవుతుంది చూడండి. పిల్లలకైతే అన్నం పెట్టేశాను, తర్వాత దోశ పిండి ఉంటేను మిక్స్ అయితే పడుతున్నానండి. ఈ వీడియో ఇంతవరకు అయితే షూట్ చేశాను, ఎక్కువ లెంతింగ్ అయితే కూడా చూడట్లేదు కాబట్టి వీడియో ఇంతవరకేనండి. లాస్ట్ వరకు చూసిన వాళ్ళకైతే చాలా చాలా థ్యాంక్స్ అండి. ప్లీజ్ ఇంకొకసారి అయితే అడుగుతున్నాను, ప్లీజ్ అండి నచ్చితే మాత్రం లైక్ అయితే కంపల్సరీగా ఇవ్వండి. అలాగే మీ ఫ్రెండ్స్కి కానీ మీ రిలేటివ్స్కి కానీ షేర్ చేయండి, అలాగే ఎలా ఉందనేది కూడా కామెంట్ చేయండి ప్లీజ్ ఫ్రెండ్స్. నచ్చితే మాత్రం కంపల్సరిగా అయితే లైక్ చేయండి. ఇంకొక మంచి వీడియోతో అయితే మేము ముందుంటాను. ఇలాంటి వీడియోస్ ఇంకా మీకు కావాలి అంటే కంపల్సరిగా అయితే నాకైతే కామెంట్ సెక్షన్లో కామెంట్స్ అయితే చెయ్యండి. అలాగే నచ్చితే మాత్రం కంపల్సరిగా అయితే లైక్ చేయండి. బాయ్.